కోవిడ్-19 వైరస్ సృష్టిస్తున్న విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. నిరుపేదలను ఆదుకునే శక్తి ప్రభుత్వాలకే ఉంటుందన్న ఆయన వివిధ వర్గాలకు రాయితీలు ఇస్తున్న సీఎం జగన్ పేదల పట్ల కనికరం చూపించాలన్నారు. నగరంలోని శిఖామణి సెంటర్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గద్దె మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో పేదలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేవలం 1000 రూపాయలు ఇచ్చి రేషన్ బియ్యం ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గమన్నారు. లాక్డౌన్ వలన ఎంతో మంది ఇళ్లకే పరిమితమై ఉపాధిని కోల్పోతే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పైగా కరెంటు బిల్లుల భారాన్ని ప్రజలపై మోపి వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నాయని క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. కరోనాతో ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 3 నెలల నుంచి మరి వాళ్ళకి ఇంట్లో నుంచి బయటకు వస్తే పోలీస్ పహారా ఉంది. ఉపాధికి వెళ్దామంటే ఎక్కడ కూడా ఉపాధి లేదు, చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంట్లోనే మాత్రమే ఉండి వాళ్ళు ఉపాధి పొందాలి, పిల్లలకి 2 పూట్ల అన్నం పెట్టాలంటే వ్యయంతో కూడిన పని. కనీస అవసరాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం 3 నెలలకి కేవలం 1000 రూపాయలు ఇచ్చి పండగ చేసుకోమన్న స్థితికి చాలా దురదృష్టకరం. 1000 రూపాయలు ఇచ్చి 3 నెలకి 1000 రూపాయలు ఇచ్చి ఇవాళ ఉపాధి కనుక ఉంటే రోజుకి 1000 రూపాయలు సంపాదించగల శక్తి ఒక కుటుంబానికి ఉంది. ఒక భార్య భర్త ఉపాధి కోసం వెళితే రోజుకి 1000 రూపాయలు వచ్చే అవకాశాలు గత 5 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక భార్య భర్త పనికి వెళితే 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఆ రోజున ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారని 51వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరుపిళ్ల రాజేష్ అన్నారు. లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడిన నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారన్నారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులతో కలిసి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. జగన్ చేదోడు పథకం కింద నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయలు ఇచ్చిన సందర్భంగా నాయి బ్రాహ్మణులతో కలిసి జగన్ కు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో జగన్ చేదోడు పథకం ద్వారా సహాయపడ్డారని తెలియజేశారు. వారికే కాకుండా వాహనమిత్ర ద్వారా కూడా అనేక మందికి లబ్ధి చేకూరిందని తెలియజేశారు. ఇలాంటి సంక్షేమ పథకాలను మున్ముందు జగన్ చాలా తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రాము మాట్లాడుతూ జగన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్న తమకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసే సేవా కార్యక్రమాలలో భాగంగా తమకు నిత్యావసరాలు అందించినట్లు గుర్తు చేశారు. ఈరోజు ఇక్కడ మన నాయి బ్రాహ్మణ్ సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ జగన్ గారు చేసిన సహాయం ఎన్నటికీ మరవలేనని మరవలేము. మేము జగన్ గారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాము. అలాగే మేమందరం కూడా వైఎస్ఆర్ గారి అభిమానులు. అలాగే ఈరోజు జగన్ గారు ఈ సహాయం మేము ఎప్పుడు ఎన్నటికీ మరవలేదు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆటో వర్కర్లు కానీ వాళ్ళందరికీ సొంత ఆటోలు ఉన్న వాళ్ళందరికీ 10,000 పడ్డం కానీ వాళ్ళ నాయి బ్రాహ్మణులందరికీ కూడా 10,000 పడ్డం కానీ అలాగే సన్నిధి గొల్లలు తిరుమలలో వంశపారపరంగా కంటిన్యూ చేయడం అనేది కూడా జగన్ గారి నుంచి ఒక మంచి స్పందన వచ్చిందని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలాంటి పథకాలు మరెన్నో జగన్ గారు మనకి ముందు చాలా తీసుకొస్తారు. ఇలాంటి నాయకుడిని మనం ఎన్నుకున్నందుకు మనందరం కూడా ఒకసారి ఆయనకి జై జై జగన్ అని, జై జగన్ జై జై జగన్ అని మనం అందరం ఆయనకి హర్షధ్వనాలు వ్యక్తం చేయాలి. మరి కృష్ణా జిల్లాకి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా ఉప్పూడి రామునని నేను వర్క్ చేస్తున్నాను. మరి ఈ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాయి బ్రాహ్మణ్స్ను ఉత్తిదారులు అయినటువంటి బార్బర్స్కి 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తంగా ఇక్కడ స్థానికులు పార్టీ నాయకులైనటువంటి మరిపిల్లి రాజేష్ గారి ఆధ్వర్యంలో మరి మేము అందరిని పిలిపించి ఆయన కార్యక్రమం నిర్వహించారు పాలాభిషేకం. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు స్థానిక మినిస్టర్ గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేదోడు వాదోడు కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులందరికీ కూడా అంటే నాయి బ్రాహ్మణులందరికీ కూడా జగన్ గారి తరఫున మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి
లబ్ధిదారులందరికీ 10,000 రూపాయలు వేయడం జరిగింది। వాళ్ళందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు। ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఇలాంటి కరోనా విపత్తులో మాకు 10,000 రావడం అనేది చాలా ఎంతో పెద్ద సహాయంగా భావిస్తున్నామండి। ఈ 10,000 అనేది ఈ రోజు చిన్నదై ఉండొచ్చు, కానీ ఈ కరోనా విపత్తులో ఈ 10,000 అనేది మాత్రం మాకు ఒక లక్షలతో విలువైనటువంటిదని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా। నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో బీసెంట్ రోడ్డులోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు నగర ప్రజల శ్రేయస్సు కొరకు సరికొత్త రీతిలో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వస్త్రాలను ఆన్లైన్ ద్వారా విక్రయించినట్లు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ఆజాద్ తెలియజేశారు। దీని కొరకు ప్రత్యేకంగా 7799956656 నంబర్ని కేటాయించినట్లు వారు తెలిపారు। బీసెంట్ రోడ్డులోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ని ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకు అందుబాటులో తమ సేవ అందిస్తున్నామని మేనేజర్ ఆజాద్ తెలిపారు। అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తమ షాపింగ్ మాల్లో కరోనా అధికమవ్వకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నామని ఆయన తెలిపారు। అదే విధంగా షాపింగ్ కి వచ్చాక ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వచ్చిన ప్రతి వారిని థర్మల్ స్కానింగ్, శానిటేషన్ చేస్తూ విక్రయాలు చేస్తున్నామని వారు తెలిపారు। అదే విధంగా తమ వద్ద ఆన్లైన్ ద్వారా విక్రయాలు కూడా ఏర్పాటు చేశామని వారు తెలిపారు। దీని కొరకు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కస్టమర్ కి వస్త్ర విక్రయాలు ఏర్పాటు చేశామన్నారు। దీని కొరకు ప్రత్యేకంగా 7799956656 నంబర్ను కేటాయించామని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని వారు కోరారు। కరోనా కష్టకాలంలో సేవలందించిన పోలీసు శాఖ వారికి, వైద్య శాఖ వారికి మరియు పారిశుద్ధ్య కార్మికులను వారు అభినందించారు। ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు వాట్సాప్ లో అయినా పర్చేజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ మన షోరూమ్ కైనా వచ్చి కొనుక్కోవచ్చు। ప్రజెంట్ గత 4-5 రోజుల నుంచి విజయవాడలో కేసులు ఎక్కువ ఉండటం వల్ల మనకి విజయవాడలో ఫ్లోటింగ్ కూడా చాలా తక్కువ ఉంది। ప్రతి ఒక్కరు ఇప్పుడు మీకు పర్చేజ్ చేసుకోవడానికి మీకు వివాహ శుభకార్యాలకు కానీ లేదా మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ వచ్చి పర్చేజ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు అనుకూలమైన సమయం। ఎందుకంటే పబ్లిక్ కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు, మీరు కూడా ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ ఫిజిగా మా షోరూంలోకి రాగానే థర్మల్ స్కానింగ్ చేస్తాము, హ్యాండ్ శానిటైజ్ చేస్తాము। మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆన్లైన్ పర్చేజ్ చేసుకుంటే చాలా మంచిది। ఇక్కడైనా కూడా ఆన్లైన్ పేమెంటే చేసుకోండి, క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ లేకపోతే ఏదైనా యూపీఐ పేమెంట్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవడానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే మీకు మంచిది। అలానే ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ పర్చేసింగ్ చేసుకోండి। మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర సాగర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాందరబోయిన ఏడుకొండలు పేర్కొన్నారు। శాసనసభలో అధికార పక్షంపై విమర్శాస్త్రాలు గుప్పిస్తున్నారని, లక్ష్యంతోనే ఈఎస్ఐ కుంభకోణాన్ని సాకుగా చూపుతూ అచ్చెన్నాయుడు అరెస్టు కొనసాగిందన్నారు। జగన్ సర్కార్లో బీసీలను అణగదొక్కే కుట్ర మొదలైందంటూ ఆయన ధ్వజమెత్తారు। కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర నగర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాదరపోయిన ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు। ఈ రాష్ట్రంలో బీసీలను అణగదొక్కడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని జగన్ ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటూ ధ్వజమెత్తారు। బీసీ నాయకుడు, శాసనసభ ఉపపక్ష నేత, టెక్కలి శాసనసభ్యుడు అచ్చెన్నాయుడిని అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని బీసీ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। లక్ష కోట్ల దోపిడీ చేసిన ప్రబుద్ధులు స్వేచ్ఛగా తిరుగుతూ అధికారం అనుభవిస్తుంటే కేవలం ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న స్వర్గీయ కింజారపు ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులపై కక్ష కట్టి అక్రమ అరెస్టులకు పాల్పడడం దారుణమన్నారు। 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అధికార గర్వంతో జగన్ ప్రభుత్వం టీడీపీ నేతల అరెస్టుకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు। ఈ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో లెక్కలతో సహా చెప్తున్నా టీడీపీ నేతలపై కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే జగన్ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు। గత 5 ఏళ్ల తెలుగుదేశం పరిపాలనలో చేసినటువంటి అనేక ప్రజా ప్రయోజన పథకాలన్నింటినీ కూడా రద్దు చేయడం, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి గురించి పూర్తిగా విస్మరించి కేవలం మందగా గెలిచినటువంటి 151 మంది ఎమ్మెల్యేలు మరియు వైసీపీ నాయకుల యొక్క ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం। ఇవాళ తన ప్రమేయం ఏమీ లేనప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్పారు, అచ్చెన్నాయుడు గారు మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగానైతే మందులు కొనుగోళ్ల కోసం ప్రయత్నం చేస్తుందో, గతంలో ఏ రకంగానైతే జరిగిందో
అదే పద్ధతిలో ఫాలో అవ్వమని చెప్పేసి అని చెప్పాడు. దాన్ని పట్టుకొని అసలు అక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పేసని రేపు 16 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాల్లో కానీ కేవలం 5-6 కులాలు మినహా మిగిలిన కులాలన్నింటినీ కూడా అణగదొక్కాలనేటువంటి ప్రయత్నంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చేష్టల్ని అదేవిధంగా ఇసుకలో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, విద్యుత్ శక్తిలో కానివ్వండి, అదేవిధంగా ఈ కరోనా సంబంధించినటువంటి మందుల కొనుగోలు విషయంలో కానివ్వండి, వీటన్నిటి మీద ఈ శాసనసభలో మరి ఈ యొక్క 150 మంది మందగలిగినటువంటి ప్రభుత్వానికి సింహస్వప్నంగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు వీళ్ళ బ్రతుకులన్నీ కూడా కడుగుతాడనేటువంటి భయంతో కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఒక శాసనసభ్యుణ్ణి మరి ఈ రకంగా భయంకరమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతిలో అరెస్ట్ చేయడాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, దళిత బహుజన వర్గాలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఇప్పటి వరకు సోదరుడు చెప్పాడు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అనేది అప్రజాస్వామికంగా ఉంది, ఎందుకంటే ఏ విధమైనటువంటి అరెస్ట్ వారెంట్ ఇవ్వలే, అందులో ఆయన పేరు కూడా లేదు. అటువంటి వ్యక్తిని ఇందాక సోదరుడు చెప్పినట్టు ఒక దొంగను ఒక రౌడీ షీటర్ను అరెస్ట్ చేసినట్టు పోలీసు వాళ్ళే గోడలు దూకి అంట్లో బెడ్రూమ్లోకి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన కనీసం మందులు వేసుకోవడానికి కానీ మంచినీళ్ళు తాగడానికి కానీ అవకాశం ఇవ్వకుండా 300 మంది పోలీసు వాళ్ళు ఈరోజు కరోనా బారిన ఎంతోమంది పడతా ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు మాస్కులు ధరించాలి, దూరంగా ఉండాలి అన్నీ చెప్పినటువంటి పోలీసులే ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా 300 మంది పోలీసు వాళ్ళు మరి డైరెక్ట్గా అచ్చెన్నాయుడు ఇంట్లోకి కొంతమంది కానిస్టేబుల్ గోడ దూకి 50 మంది లోపలికి వెళ్ళి ఆయన్ని మందులు కూడా అంతకుముందు 3 రోజుల ముందే హాస్పిటల్ నుంచి సర్జరీ చేసుకుని ఇంటికి వచ్చాడు. ఆయన పేషెంట్ అనేది కూడా చూడకుండా 200 కిలోమీటర్లు కారు మీద అమరావతి దాకా తీసుకురావడం, ఏసీబీ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లను పునరుద్ధరిస్తూ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తంగిరాల రాము సారథ్యంలో నెహ్రూ బొమ్మ సెంటర్ యాదవ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి యాదవ సంఘాల నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తున్న ఆదర్శ ముఖ్యమంత్రి జగన్ అంటూ కితాబిచ్చారు. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని యాదవ కళ్యాణ మండపం వారి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లను పునరుద్ధరణ చేస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ యాదవులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఈరోజు యాదవులందరికీ శుభదినంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. సన్నిధి గొల్లను మరలా పునరుద్ధరించడానికి కారణమైన టీటీడీ మెంబర్ ఎమ్మెల్యే పార్థసారథికి, మంత్రి వెల్లంపల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం సన్నిధి గొల్ల వ్యవస్థను తొలగించిందన్నారు. అధికారం చేపట్టి 7 కాలంలోనే జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. యాదవులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ఈ కళ్యాణ మండపానికి మామూలుగా మన ముఖ్యమంత్రి గారికి యాదవ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియపరచడానికి ఏర్పాటు చేశాం. అది ఇప్పుడు తిరుపతి దేవస్థానం తెరిసేది సన్నిటి గొల్ల అనే కాన్సెప్ట్ మీద అంత గత ప్రభుత్వానికి ముందు మేము చాలా విన్నపాలు చేశాము, అదేమో అవ్వలేదు. మన జగన్మోహన్ గారు పాదయాత్రలోని మామూలుగా ఇట్లాగ చేస్తే నేను వస్తే గ్యారంటీగా చేస్తాను మీకు అని చెప్పారు. అది ఇప్పుడు అమలు పరిచారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే మన పార్సాద్ది గారికి, అట్లాగే మన సోనాయుడు గారికి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు యాదవ కులానికి శుభదినమైన రోజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయం చాలా బీసీలకి, అలాగే మా యాదవులకి చాలా సంతోషకరమైన మాటలు. సన్నిధి గొల్లకి గతంలో ప్రభుత్వం ఒక ఉద్యోగుల కింద ఉంచుతాం, మీకు వంశపార పరంగా లేదు అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం దీన్ని మమ్మల్ని చాలా చిన్న చూపు చూసింది.
దాన్ని ఇప్పటి వరకు కాపాడుకోవచ్చుండే కొన్ని ప్రభుత్వాలు గుమస్తాల కంటే హీనంగా అర్చకులు ఇచ్చిన విధానం ఇవ్వమన్నా కూడా మాకు ఆ రోజు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు ఆ ప్రభుత్వం పోయింది వీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పర్యటనలో మాకు ఈ హక్కు కల్పిస్తామని చెప్పారు ఆ హక్కు ప్రకారం వారు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు దీంట్లో అనిల్ కుమార్ గారు అలాగే పార్థసారథి గారు ముఖ్యంగా మా విజయవాడ టౌన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దీనికి బాగా కృషి చేసి మాకు చాలా మంచి కార్యక్రమం నియించారు మరి అటువంటి యాదవ కులంకి ఎంతో ప్రాధాన్యత కులానికి ఆ దేవదేవుడు కలియుగ దైవ సన్నిధి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలి దర్శనం మరి యాదవుడికి ఏం చెప్పని సాక్షాత్తు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆరాధించిన వరం అటువంటి వరాన్ని అనాథగా ఆచరిస్తూ ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు మరి ఏదైతే అంతకుముందు ప్రభుత్వాలు కానీ సంవత్సరగానే అమలు చేసాయో అటువంటి విధానాన్ని పక్కన పెట్టి కేవలం అర్చక మిరాసిని కానీ అలాగే అక్కడ కొనసాగుతున్నటువంటి ఆచార వ్యవహారాల సాంప్రదాయాలను కాదని ఓన్లీ సన్నిధి గొల్ల అనే తొలి దర్శనం అనేటువంటి అంశాన్ని కేవలం ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ లాగా భావించి దాన్ని తీసివేయబోతున్నామని చెప్పి అన్నప్పుడు మరి అది 1996 నుంచి అలా అణచివేత గురైనప్పుడు ఒక వ్యక్తి మరి ఆ దాన్ని అంశాన్ని మార్చాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంయుక్త రాష్ట్రమైనటువంటి అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి యాదవ సంఘాలన్నీ కలిపి ప్రజాప్రతినిధులు పట్టుకొని ఇందా ఎంత కృషి చేసినా సరే ఈనాడు మాటలు కాదు చేతల మనిషి అనే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని కీర్తిరాయిని గూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 35 లక్షల రూపాయల విలువ కలిగిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ఎం సత్యబాబు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. కంకిపాడు శివారు గ్రామం మంతెన మద్యం కేసులో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు కీర్తిరాయిని గూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 8,000 మద్యం బాటిళ్ల స్టాక్ ను అధికారులతో కలిసి జరిపిన దాడుల్లో పట్టుకున్నట్లు అడిషనల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఒక రైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది 1 వీక్ బ్యాక్ కంకిపాడు పోలీస్ స్టేషన్లో 5,000 బాటిల్స్ని పట్టుకోవడం జరిగింది. ఈ లిక్కర్ అంతా కూడా పంజాబ్లో తయారయ్యి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళవలసి ఉంది. కానీ పంజాబ్ నుంచి వెస్ట్ బెంగాల్ మీదుగా డైవర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకుని రావడం జరుగుతుంది. దీని మీద విజయవాడ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎస్ఈబి కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దీని మీద ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించి మంతెనలో 5,000 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఆ 5,000 బాటిల్స్తో పాటు వచ్చినటువంటి మరికొంత మందు సరుకు మైలవరంలో పెట్టినట్టుగా మాకు సమాచారం వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ తనిఖీ చేస్తే ఈ ప్రాంతంలో చాలా హ్యూజ్ క్వాంటిటీలో ఆశ్చర్యపోయే విధంగా 8,720 బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.